అందరికీ నమస్కారం అండి మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మహాశక్తిగా మార్చే విధంగా సంకల్పించారు రైతుల్ని రారాజులు చేయాలి అనే సంకల్పించారు బీసీలకి రక్షణ శాశ్వతంగా కల్పించే విధంగా చట్టం తెస్తామని చెప్పారు ఈ మేనిఫెస్టోని చూసి వైసీపీ నాయకులు ముఖ్యంగా వైసీపీ మంత్రులు గింగిరాలు తిరిగిపోతున్నారు మైండ్లు బ్లాక్ అయిపోతున్నాయి ఎవరు పిచ్చి ఆసుపత్రికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అసలు మీ పనేంటి రైతుల ధాన్యం కొనాలని గాని ఇతర పంట ఉత్పత్తులు కొనడం మాఫియాని మిల్లర్లు గాని బ్రోకర్ల బారి నుంచి రైతులను కాపాడటం గాని రేషన్ బియ్యం సకాలంలో ఇవ్వటం గాని సక్రమంగా సరుకులు పేదలకు పంపిణీ చేయటం గాని ఏదైనా ఎప్పుడైనా ఒక్క పని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యారే తప్ప ఏ రోజు మీ మంత్రిత్వ శాఖ నుంచి ఒక్క పని కూడా పేద ప్రజలకు అనేది చాలా దారుణమైన విషయం మీరు ఒక మాయల పకీర్ అనే విషయం మీకే తెలీదు మీ వైసీపీ మేనిఫెస్టో అని చెప్పి తెలుసుకోవాలి మీరు ఇది మేము చించాల్సిన అవసరం కూడా లేదు దీన్ని ఆల్రెడీ ప్రజలు ఏనాడో చించేశారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఎంతసేపు మీ ఏడుపు మీరు ఏడవండి మా మీద పడి ఏడవటం కాదు అని చెప్పి ఈ మంత్రులకి నేను చెప్తా ఉన్నా అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు మీరు రెండేళ్లుగా ఏం పీకారో చెప్పండి పోలవరం డిపిఆర్ కేంద్రంతో ఆమోదింపు చేసే సీన్ లేదు మీకు నిర్వాసితులకి ఇళ్లు కట్టే సత్తా లేదు మీకు పరిహారం ఇచ్చే దమ్ము లేదు మీకు నోరేసుకుని మాపై పడటానికి మీకు కొంచెమైనా ఇది ఉండాలి ఏది ఉండాలి ఇది ఉండాలి మీకు మృతుల కుటుంబాల్లో కూడా వాటాలు అడుగుతున్నారు అనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు మీరు రేపల్లెలో గెలవలేక సత్తెనపల్లి వచ్చి అక్కడ డ్యాన్సులు వేసుకొని బ్రతికే మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే చాలా చిగ్గుచేటైన విషయం మహానాడు గురించి మేనిఫెస్టో గురించి మాట్లాడే మీరు ఏ ప్రాజెక్ట్ దగ్గరకైనా వెళ్ళి మీరు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ దగ్గరకైనా వెళ్ళి సమీక్ష చేశారా కళ్ళారా చూసారా అసలు పోలవరానికి గేట్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఉత్తరాంధ్ర సుజలి స్రవంతి అడ్రస్ మీకు తెలుసా అన్నవరం బ్యారేజీ నిర్వాసితులకు మూడేళ్లైన పరిహారం ఇవ్వలేని మీరు ఈరోజు మా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ప్రజలు నవ్విపోతున్నారు అని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇకపోతే దేవాదాయ శాఖ మంత్రి దేవుడు మాన్యాలు కాపాడలేని మంత్రి అమరావతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి వందల ఎకరాలు కేటాయిస్తే చంద్రబాబు గారు దాన్ని కుదించేసిన వ్యక్తి ఈరోజు పద్నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఏం పీకారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము వంద చెప్పవండి పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది పదహారు వేల రోడ్డు బడ్జెట్ లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానుభావులుగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని సైబ్రాబాద్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీకు తెలీదా ఈ విషయం మీకు తెలీదా కొత్తగా చెప్పాలా మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసలు